పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే పెడదారి పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో కీచక టీచర్ ఉద్దంతం మరవక ముందే మరో ఉపాధ్యాయుడి నిర్వాహకం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విద్యాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో ఓ ఉపాధ్యాయుడు చేసిన డాన్సులు దుమారం రేపుతున్నాయి. జరుగుమల్లి మండలం కె బిట్రగుంటలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఉపాధ్యాయుడు వేసిన డాన్సులు విమర్శలకు దారితీశాయి. కళాశాల విద్యార్థినిలతో కలిసి సినిమా పాటలకు స్టెప్పులేస్తూ మాస్టర్ చిందులేశాడు. ఒంగోలులోని సర్వశిక్ష అభియాన్ ఆల్టర్నేటివ్ స్కూల్స్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సుబ్బారావు అనే ఉపాధ్యాయుడు కేజీబీవి కళాశాలతో తనకు సంబంధం లేకపోయినా వార్షికోత్సవానికి హాజరు కావటమే కాకుండా స్టేజ్పై డాన్సులు వేస్తున్న విద్యార్థినిలతో కలిసి సినిమా పాటలకు చిందులేయటం విమర్శలకు దారితీసింది. ఆయన స్టేజ్పై స్టెప్పులేస్తుండగా ఇతర విద్యాశాఖ అధికారులు కూడా అక్కడే ఉండటం విశేషం. అయితే ఎవరూ ఆయన్ని వారించలేదు. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ వాలిపోయి స్టేజ్పై తన వికృత చేష్టలతో డాన్సులు వేయటం సుబ్బారావుకు పరిపాటిగా మారిందని విద్యాశాఖలోని పలువురు చెప్తున్నారు. కాలేజీ వార్షికోత్సవంలో విద్యార్థినిలు డాన్సులు వేశారంటే ఓ అర్థం ఉంది. అయితే వారితో కలిసి అర్థంపర్థం లేకుండా ఉపాధ్యాయుడు చిందులేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన సుబ్బారావు కొంతకాలం ఒంగోలులోని సర్వశిక్ష అభియాన్లో ఆల్టర్నేటివ్ స్కూల్స్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ మాస్టర్ వ్యవహార శైలిపై అంతా చర్చించుకుంటున్నారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.